హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది ఉప ఎన్నిక కోసం అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేస్తారు 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు 11న నామినేషన్లు పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ తుది గడువు విధించారు ఇక నవంబర్ 2న ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్ 30 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ జారీ చేసింది హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నగారం మోగింది ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు మీద ఉంది అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ఎన్నో గ్రామాలు కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు ప్రదీప్ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అప్డేట్స్ ఏంటి ప్రదీప్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది 30న ఎన్నికలు అక్టోబర్ 30న ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా పలు కుల సంఘాలు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఉన్నాయి మేమంతా గెల్లు శ్రీనివాస్ అండగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కమలాపూరు మండల ఇన్ఛార్జి చల్ల ధర్మారెడ్డి విస్తృతంగా పర్యటన చేస్తూ వస్తూ ఉన్నారు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపు గ్రామాల్లోని కుల సంఘాలకు సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆశీర్వాద సభలు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యం ప్రస్తుతం చల్ల ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు చెప్పండి ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 1న రాబోతా ఉంది 30 ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటే నిజానికి చాలా బ్రహ్మాండంగా ఉంది టీఆర్ఎస్ పార్టీకి గత 4-5 నెలల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు తొందరగా ఎలక్షన్ వస్తే బాగుండని చెప్పి ప్రజల అభిప్రాయం ఇటు పార్టీ పరంగా కూడా మేము కూడా ఎప్పుడు వస్తే బాగుండు అనుకున్నాం కానీ బీజేపీ వాళ్ళు కావాల్సుకొని కొంత పోస్ట్ పోన్ చేసుకునేదే తప్ప ఇది ఇమ్మీడియట్గా ఎప్పుడు వస్తే అప్పుడు మేము మంచి రిజల్ట్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీ తోటి గెలిపేయాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పటికే కుల సంఘాలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి ఏకగ్రీవ తీర్మానాలు జరిగాయి ప్రజలు ఆ మండలానికి సంబంధించి గత 4 నెలలుగా మీరు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎలా చెప్తా ఉన్నారు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించి ఏం చెప్తున్నారంటే నిజానికి మేము ప్రజలకు వెళ్ళినప్పుడు కుల సంఘాలకు వారిగా అంటే పార్టీలకు అతీతంగా ఇంతకుముందు ఆయనకు అపోజిట్ ఉన్న వాళ్ళు కూడా మేము సైతం టీఆర్ఎస్ వైపు ఉంటాం మరి ఆయన ఇన్ని రోజులు అరాచకత్వం ఇన్ని రోజులు ఆయన మూర్ఖత్వం వల్ల మేము చాలా దూరం ఉండాల్సి వచ్చింది పార్టీకి ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటామని చెప్పి అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అటు పాత బీజేపీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా టీఆర్ఎస్ వైపే వచ్చారు కుల సంఘాలన్నీ కూడా ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం మరి వాళ్ళు కులాల వారిగా వచ్చి ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిండ్రు వాళ్ళు ప్రత్యేకంగా మేము టీఆర్ఎస్ వైపే ఉంటాం మంచి మెజార్టీ ఇస్తాం కేసీఆర్ వైపే ఉంటామని చెప్పి జరుగుతూ ఉన్నది రేపు రాబోయే ఈ నెల రోజుల్లో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేదైతే చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తపరచడం జరుగుతుంది ఖచ్చితంగా మేము వన్ సైడ్ చేసి గెలిపిస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు బీజేపీ వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేదు వాళ్ళు వచ్చిరాని మాటలు తప్ప వాళ్ళు చేసే చేతలు ఇప్పటివరకు ఈటల రాజేందర్ గారు కూడా ఆ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ అంటే కట్టించలేదండి ఆయన పనితనానికి ఆయన చెయ్యని దానికి ఆయన మూర్ఖత్వానికి నేను అదే నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రంలో ఒక 18 మంది మంత్రులు ఉంటే వాళ్ళందరూ ఒక 4,000, 5,000, 6,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఈయనకు 4,000 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు అంటే కూడా ఒక ఇల్లు కట్టలేదు ఇదే నేను ఒక సాధారణ ఎమ్మెల్యేను మా పక్క నియోజకవర్గమే పరకాల మరి ఆ కమలాపూర్కు ఆనుకుని ఉన్నటువంటి నడికొడ మండలం కావచ్చు ఈ పరకాల మండలం కావచ్చు మరి నాకు ఇచ్చిన 1,000 ఇళ్లలో 820 ఇళ్ళు కంప్లీట్ చేసుకున్నాం బ్రహ్మాండంగా ఇళ్లలో కూడా తోలుకోవడం జరిగింది మరి ఆయన ఎందుకు కట్టలేదు అనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రజలలో చాలా వ్యతిరేకత ఆయనకు స్టార్ట్ అయింది ఓకే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు నిజానికి ఇలా బీజేపీకి ఎందుకు ఓటేయాలో వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి 105 రూపాయలు పెట్రోల్ రేటు పెంచినందుకు ఇవాళ
లేదా 100 రూపాయలు డీజిల్ పెంచినందుకేనా గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు చేసినందుకేనా లేదా నల్ల చట్టాలు వ్యతిరేకంగా వ్యాపారదారునికి చట్టాలు తెచ్చినందుకేనా మేము 5000 రూపాయలు ఒక పంటకి ఇస్తే 6000 రూపాయలు ట్రాక్టర్ దున్నినందుకేనా ప్రజలు ఆత్మవిమర్శన చేసుకుంటా ఉన్నారు ప్రజలు మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు చర్చకు వచ్చింది ఆ రోజు నల్ల కుబేర్ల చెవులు బిండి మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళందరిని కూడా చెవులు బిండి మేము అధికారానికి వచ్చిన వెంటనే 15 లక్షలు ఇస్తా ఉన్నారు మరి 15 లక్షలు కాదు కదా 15 రూపాయలు కూడా ఈ రోజు వేయలే ఇవాల మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడ లేని కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు 116 రూపాయలు ఇస్తా ఉన్నాడు మరి అమ్మాయి డెలివరీ అయితే ఒక 12000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నాడు మరి రైతు బంధిస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు అనేక రకాల సంక్షేమాలు ముఖ్యంగా తెలంగాణ బాగుపడడం అంటే తెలంగాణ సస్యశ్యామలంగా మారింది అంటే మరి 24 గంటల కరెంట్ ఇచ్చినాకనే తెలంగాణ అభివృద్ధి దిశలో పయనిస్తుందని చెప్పి మరి బంగారి తెలంగాణ కావడానికి బాటలు వేసుకుందని చెప్పి ఈరోజు అందరూ కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు అదొక్కటే కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్క రాష్ట్రాల వాళ్ళు దేశ ప్రధానే ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాడు ఇలా కేసీఆర్ గారిని దేశ ప్రధాని గారు కూడా పొగుడుతూ ఉన్నాడు అంటే ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చూసి ఈరోజు మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఓట్లేసి మంచి మేయర్తో గెలిపిస్తూ ఉంటున్నారు మరి దీనికి తోడు దళిత బంధు కూడా తోడైంది దళిత బంధు ఇచ్చినాక మరి ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే ఈ విధంగా దళితులు బాగుపడ్డనాడే ఈ దేశం బాగుపడుతుంది దళితులు ఆర్థికంగా బలోపేతమైన నాడే దేశం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు ఏదైతే చట్టాలు రచించిండో ఈరోజు మరి ఆ రోజు ఏదైతే ఆశయాలను పెట్టుకున్న అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తున్న అభినవ అంబేద్కర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి దళితులందరూ కూడా ఇలా పొగుడుతూ ఉన్నారు వన్ సైడ్ వచ్చేసింది ఇలా మా గెల్లి శ్రీనివాస్ కూడా ఒక యాదవ కుటుంబం ఒక పేద కుటుంబం ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి అతను కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు ఇలా బీసీ కులం అని చెప్పి చెప్పుకున్న ఈటల రాజేందర్ గారు ఎంత ధనవంతుడో ఆయన క్యాస్ట్లో బీసీలు ఉన్నారా ఆయన క్యాస్ట్లో ఆయన ఇంట్లో రెడ్డోలు ఉన్నారా ఆయనకే తెలియదు ఇలా రెడ్డి బీసీల బుట్టి కూడా రెడ్డి అని పెట్టుకుంటా ఉన్నాడు మరి ఆయనకు ఈరోజు బీసీ ఓట్లు అడిగే హక్కు లేదు బీసీ క్యాస్ట్ అందరూ కూడా ఈరోజు మరి ఈరోజు గెల్లి శ్రీనివాస్కి ఇస్తాం తప్ప ఈటల రాజేందర్కు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు నన్ను ఒక్కరిని ఒడగొట్టడానికి టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా అక్కడ హుజరాబాద్లో ఉంటున్నారు అని చెప్పి అడ్డా పెట్టారని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు ఆయన మాటలు కాదండి ఒక 5 నెలల నుంచి ఎలక్షన్స్ అడలేవు ప్రజలకు మరి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మరి చేరువయ్యే దిశలో పార్టీకి పరంగా మరి చెందాల్సిన చేరువయ్యే దిశలో మేము మా పక్కకే ఉంటాం కాబట్టి మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ ఆదేశించేది పార్టీ ఆదేశానుసారం మేము ఎమ్మెల్యే పోయి పనిచేస్తున్నాం చేసిన తర్వాత అక్కడ ప్రజలు కోరికలు ఎక్కువైపోయినాయి ప్రజలలో మరి ఇంతవరకు మా పనులు జరగలేదు కనీసం మీరు వచ్చినాకన్నా పనులు చేయమని చెప్పి వాళ్ళ రిక్వెస్టేషన్ వచ్చింది కాబట్టి మేము చేస్తున్నామే తప్ప రోజు అననిత్యం మరి ప్రజలకు మేము అందుబాటులోకి వెళ్ళినాం ఆ రోజు ఆయన అందుబాటులో లేడు ప్రజలకు అసలు దగ్గర లేడు ప్రజలకు దొరకపోయేది అసలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక మంత్రి ఉన్నాడా తెలియకొని పరిస్థితి అక్కడి పరిస్థితి అందుకు ఈరోజు మేము పోయిన తర్వాత ప్రజలు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళందరూ అంటుకుంటా ఉన్నారు అయ్యో ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే తిరుగుతున్నాడు కాదు అది ఈరోజు అక్కడ ఏ పని జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇలా కమలాపూర్ మండలం కావచ్చు హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా ఇన్ని రోజులు ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయలేదని చెప్పి మేమే ఆశ్చర్యానికి గురైనాం మరి ఆడ పనులు శాంక్షన్ ఇచ్చాం పనులు చేయాలి కాబట్టి రోజు అననిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నవి తప్ప ఇంత పెద్ద ప్రెషర్ కాదు ఆయననే ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు నా బలగం ముందు ఎంత నా ఆత్మ గౌరవం ముందు ఎంత ఎవరేం చేయలేనారు ఇవాళ మేము ఒక సాధారణమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళి ఒక మామూలు వ్యక్తిని అభ్యర్థిగా పెట్టినాం మేము బలంగా ప్రయోగించాలంటే ఆయన మీద మేము పెద్ద ఎత్తున ప్రయోగించాలంటే మంచి పెద్దవాడిని పెట్టే వాళ్ళం కదా ఆయననే ఇంకా లేనిపోయిన కూతురు ఆయన రాని ఈయన రాని అంటే మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు గెల్లి శ్రీనివాస్ మీద గెలుస్తావా ఓడిపోతావు నువ్వు ముందు ఆత్మవిమర్శన చేసుకో నీకు ఆత్మగౌరవం లేదు నీకు ఎలాంటి గౌరవం కూడా లేదు ప్రజల్లో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు సార్ చెప్పండి ఈరోజు దళిత బంధు ప్రాజెక్టు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని అమలు చేసినటువంటి నేపథ్యంలో దళితుల నుంచి ఏ రకమైన స్పందన ఉందండి దళితుల నుంచి దళిత బంధు పథకాన్ని హుజరాబాద్లో చేపట్టడం వల్ల యావత్ భారతదేశంలో దీని మీద ప్రత్యేక చర్చ జరుగుతూ ఉన్నది వాస్తవానికి ఏంటంటే దళిత బంధు స్కీమ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు రైతు బంధులాగా రాష్ట్రంలో ఒక్కసారి యూనిఫామ్గా ఇవ్వడానికి వీల్లేదు అది ఎందుకంటే పైలట్ ప్రాజెక్టులో పరిశ్రమలు ఉంటాయి తర్వాత వ్యాపార లావాదేవీలు ఉంటాయి కాబట్టి దానిలో వచ్చేటువంటి ఫలితాలను బట్టి సాధక బాధకాలను బట్టి లాభ నష్టాలను బట్టి ఏ విధంగా చేయాలి ఇంకా ఏ విధంగా అమలు చేయాలి రాష్ట్రం లోపల అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి వల్ల అటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టినారు ముఖ్యంగా దళితుల యొక్క స్థితిగతుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా
యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల యొక్క స్థితిగతుల లోపల ఎటువంటి మార్పు లేదు ఆ మార్పు లేనటువంటి దాన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర్య అనంతరం ఒక మంచి పథకాన్ని వాళ్ళ ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ఐదు పైలట్ ప్రాజెక్ట్ గా ఉజ్రవాదల్నే చేపట్టడం జరుగుతున్నది దీని మీద కొంతమంది మాట్లాడుతారు ఉజ్రవాదల్ని ఎందుకు చేపట్టాలి అంటే సింహగర్జన కరీంనగర్ని ఎందుకు చేపట్టాలి మరి ఐదు మంది ఉజ్రవాదల్ని ఎందుకు చేపట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ ను అద్భుతంగా తీసుకెపోతారని ఎందుకంటే రైతు బంధు ఏ విధంగానైతే సక్సెస్ అయిందో అదే విధంగా దళిత బంధు కూడా సక్సెస్ కావాలని పైలట్ ప్రాజెక్ట్ గా అక్కడ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి ఆశయం కోసం ఇవాల అక్కడ చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి దళిత బంధు ద్వారా దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా భారతదేశంలో ఉన్న అందరు దళితులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే స్వాతంత్ర్య అనంతరం జరిగినటువంటి ఒక అభివృద్ధి లోపల భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం దళితులందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది ఉజ్రవాల సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను కమలపురం మండలం గోపాలపురం సర్పంచ్ గారు ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఆరకులస్తులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మద్దతుగా తీర్మానాలు చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్పాల్సుకున్నారు ఈరోజు రేపు జరగబోయే హుజరాబాద్ ఎలక్షన్లో మరి కాన్సెన్సీ వైజ్గా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఈ యొక్క ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో మేము గెలిపేయడానికి ఈటల రాజేందర్ గారిని పాత్రేయడానికి మేము అందరం కంకణబద్ధమై సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేసుకుంటున్నాను మీరేం చెప్పాల్సుకున్నారు గత 2018లో స్థానిక సాధారణ ఎన్నికలలో ఈటల రాజేందర్ గారిని గెలిపించింది 5 సంవత్సరాలు బాధ్యతగా ప్రజలకు సేవ చేయమని కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందించిన విషయంలో మధ్యవర్తిగా ఉండమని మాత్రమే నీకు ఓటేశారు తన ఏదో తన వ్యక్తిగత పనుల కోసము తన వ్యక్తిగత అవసరాల కోసము తన వ్యక్తిగత లావాదేవీల కోసము ఏదో భూ లావాదేవీల కోసము రాజీనామా చేసిండి బయటికి వెళ్ళిపోయాడు ఆయనను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని పార్టీ ఎప్పుడూ ఆదేశించలేదు ఎమ్మెల్యే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు నేను ఎమ్మెల్యేగా కొనసాగొచ్చు నీ మీద ఆరోపణలు వస్తే ఎంక్వైరీ పెట్టుకొని తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి మంత్రివర్గంలో చేరడానికి కూడా అవకాశం ఉండే నీకు నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ స్వార్థ దానికోసము ఇలా ఇక్కడ ఓటు బ్యాంకు లేని కనీసం 1630 ఓట్లు పడ్డ బీజేపీ పార్టీలకి నువ్వు వెళ్ళిపోయినావంటేనే నీ ఆస్తులు కాపాడుకోవడానికి నీ కేసుల మాఫీ కోసం తప్పక నువ్వు గెలవడానికి కోసం కాదు తనకు కూడా తెలుసు ఇది గెలవడం కష్టమని తెలుసు కాదు ఏదో ఎలక్షన్లో పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నాడు ఇప్పుడే నోటిఫికేషన్ పడ్డది మాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి ఉత్సాహం చాలా ఉత్సాహంగా కథారంగంలోకి దూకుతామంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గెలిచే ప్రసక్తి లేదు భారీ మెగాడుతోని గెలు శ్రీనివాస్ యాదవ్ గారు గెలవబోతున్నారు మొత్తానికి నోటిఫికేషన్ ఒకటిన వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెగాడుతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తా ఉన్నారు ఫోటో స్టూడియో